ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన అనంతరం బీజేపీ టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేదని మంత్రి తలసాని విమర్శించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దానికి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సర్కార్ ఫ్లెక్సీలకు పెట్టిన ఖర్చు ప్రజల కోసం ఖర్చు చేయాలని సూచించారు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత బీజేపీ విజయ సంకల్ప సభలో మరోసారి బహిర్గతమైందని చెప్పారు. వారు మాట్లాడేది పెద్ద పసలేదు. రెండోది తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేసిండ్రు అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 9 ప్రశ్నలు సంధించారు. వారు దేని మీద కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన జనరల్గా మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టినామని చెప్పి జనరల్గా చెప్పిండు. కానీ నేనేమంటున్నా అంటే నేను ప్రైమ్ మినిస్టర్ గారు ఏమైతే చెప్పిండ్రో వైట్ పేపర్ రిలీజ్ చేయమని 5 ప్రాజెక్టులు ఇచ్చామన్నాడు, వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. నేను అడుగుతా డబల్ ఇంజన్ సర్కారాయతో బోత్ ప్రగతి పోతా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు. నేనన్న పీరు సింగిల్ ఇంజన్ సర్కార్ యాపర్ హై, ఇత రోడ్ కనెక్టివిటీ హై, 24 గంట బిజ్లీ హై, పీనే కా పానీ హై, ఇరిగేషన్ పానీ హై, హిందుస్థాన్ మే కర్కే బతావు, బావిలో నీళ్ళు ఆయా అని మాట్లాడుతాం. మరి నిన్న మొన్న కన్వెన్షన్ జరిగితే ఏ నీళ్లు తాగిరా? ఢిల్లీకేనా గుజరాత్ కింద తెచ్చుకుని తాగిరా? కేసీఆర్ అన్న కేసీఆర్ బాస్ అనకేనా? కేసీఆర్ ఓడు కౌన్ కిస్కా? కేసీఆర్ ఏమో కేసీఆర్ అడిగితే సమాధానం చెప్పాలి. మేము తెలంగాణ ప్రజలు అడుగుతున్న విషయానికి కేసీఆర్ సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి కాదు ఆయన. తెలంగాణ ప్రజలు అడగడానికి సమాధానం చెప్పిండు మోడీ గారు. తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇస్తున్నాం ఏమి ఇస్తున్నాం అని చెప్పి కేసీఆర్ ప్రజలు ఫస్ట్ తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పని చెప్పండి ఫస్ట్. దాని నుంచి వారిపై దేశం వెళ్తా చెప్పి రోడ్డు పట్టుకొని దేశం మొత్తం తిరుగుతుంటే నవ్వుకుంటున్నారు. ఇక్కడ హామీ నెరవేర్చలే, ఇక్కడ జీతాలు ఇవ్వలే పరిస్థితి, అప్పుల పాలు చేసినావు, చిప్ప చేతికిచ్చినావు, నువ్వు ఏం పొడుస్తా అని చెప్పి పోతున్నావు. మోడీ గారి యొక్క బహిరంగ సభ భారీ స్థాయిలో విజయవంతమైంది, దాన్ని చూపెట్టద్దని చెప్పి ఇవాళ ఫ్రంట్ పై యాడ్స్ దేశం మొత్తం. దాన్ని పెట్టే ఖర్చు ఇక్కడ రైతులు చచ్చిపోతున్నారు, నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, ఉద్యోగులు చచ్చిపోతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఇస్తలేవు. ఇక పోలీసు వాళ్ళు పాపం రోజు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కూడా ఇస్తలేవాను.